వేదాస్ నగరం యొక్క పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయింది. ఈ నగరంలోని లాలేదు, అందువల్ల ప్రజలందరూ ఎంతో భయభ్రాంతులకు లోనవుతున్నారు. ముఖ్యంగా ప్రజలు ఎందుకు భయపడుతున్నారంటే, వేదా సిటీ బ్యాంక్ లోని డబ్బు వ్యాన్ లోనే ప్రతిరోజు వీణ సిటీ దాటి వెళ్తోంది. డబ్బు సురక్షితంగా చేరుకోవడానికి లడ్డూ సింగ్ గారిని ఆ బ్యాంక్ వారు రక్షణ కల్పించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. లడ్డూ సింగ్ తనని తానే కాపాడుకోలేని వాడు, అలాంటిది వ్యాన్ ని కాపాడతాడా? ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ బాయ్స్. ఆ దొంగలు డబ్బు కోసం ఖచ్చితంగా వ్యాన్ తలుపు తెరుస్తారు, అప్పుడు నేను వెంటనే ఈ గన్ను తీసి ఫైర్ చేస్తాను. వాళ్ళ కంటిలో కారం పడుతుంది, ఆ సమయంలో నేను అందరినీ అరెస్ట్ చేస్తాను. ముందు నువ్వు బయట తలుపు లాక్ చెయ్యి. లడ్డూ సింగ్ పేరేం ఊరికే ఫేమస్ కాలేదు, ఏమంటావు? హలో వేదాస్ టీవీ ఛానల్, నేను యా లడ్డూ సింగ్ ని మాట్లాడుతున్నాను. నేను ఆ రెడ్ ప్యాక్ గ్యాంగ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి బయలుదేరాను. విను, లైవ్ కవరేజ్ కావాలంటే ఎక్కడ రావాలని నేను చెప్తాను, చెప్పమంటావా? శివాకి మన మాటలు వినపడటం లేదు, ఫోన్ చెయ్యి. అరే ఇప్పుడేం చేయాలి? వాళ్ళు శివాని కిడ్నాప్ చేశారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, వాళ్ళు వ్యాన్ లో డబ్బు దోచుకోవడానికి రాలేదని. వాళ్ళ టార్గెట్ శివ అనుకుంటా. ఓ దొంగలు ఎక్కడ? లడ్డూ సింగ్ గారు ఎక్కడ? ఈ రోజు నేను హీరో అయ్యే అవకాశం దొరికింది. సారీ, నేను కావాలని చెయ్యలేదు. ఆకాశంలో ఎగిరే గద్దలం మేము, మా నుంచి ఎవరు తప్పించుకోగలరు? మాతో ఢీకొంటే మట్టిలో కలిసిపోతారు. ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్. నన్ను బయటకు వదిలితే నీకే తెలుస్తుంది ఎవరు మట్టిలో కలిసిపోతారని. ఎందుకంత తొందర? నిన్ను వదిలేస్తాను, కానీ కాసేపు ఓపిక పట్టు. రేవా, వేదాస్ మౌంటైన్ కి మధ్య ఒక పాత బిల్డింగ్ ఉంది కదా, అక్కడే వీళ్ళను బంధించారు. లడ్డూ సింగ్ గారికి ఇన్ఫార్మ్ చేయి. ఓకే శివ, నువ్వు జాగ్రత్తగా ఉండు, మేము వచ్చేస్తున్నాం. ఓకే, బాయ్ ఎవ్రీబడీ, బాయ్. గంబూత్ ని ఆన్ చేయాలి. శివ తప్పించుకున్నాడు, ఆ పిల్లాడు తప్పించుకుని పారిపోయాడు. అలా జరిగే అవకాశం లేదు, అతని కొన్ని చలా తప్పించుకోగలడు. పైకి చూడండి అంకల్. అతన్ని పట్టుకోండి. ఇది కావాలి. జానీ బాయ్,
ఈ పిల్లోడు ఎరగదీస్తున్నాడు. ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది. లడ్డు సింగర్ చూడండి, వాళ్ళటి వైపు పారిపోతున్నారు. ఓకే, ఇక్కడ నుంచి మనం సైకిల్లో గానీ మోటార్ సైకిల్లో గానీ వెళ్ళడం చాలా కష్టం. అందుకనే లడ్డు సింగ్ గారు, ఒక జెట్ ప్యాక్ ని మీరు వేసుకోండి, ఇంకో దాన్ని నేను వేసుకుంటాను. తీసుకోండి, మీరు రెడీనా? ఆల్వేస్ రెడీ శివా, వెళ్దావా? ఎందుకని అంత తలకిందలుగా కనిపిస్తుంది. మీరు జెట్ ప్యాక్ ని తలకిందులుగా వేసుకున్నారు, ఇప్పుడు మార్చుకునేంత టైం లేదు, రండి త్వరగా వెళ్దాం. వెనక్కి నుంచి కొడతారెందుకు, ధైర్యం ఉంటే ముందుకి రండి. ఆకాశంలో మేము ఎగిరే గద్దలం, మమ్మల్ని ఎవ్వరు ఏం చేయగలరు. మాతో ఢీకొంటే మట్టిలో కలిసిపోతారు. ఇదిగోండి లడ్డు సింగ్ గారు, జెట్ ప్యాక్ గ్యాంగ్ ని మీకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. శివా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హెల్పింగ్ మీ. నువ్వు లేకపోతే నేను ఏమై ఉంటానో ఏమో. శివా, నువ్వు వీళ్ళని ఎలా పట్టుకోగలిగావు, మాకు కాస్త వివరంగా చెప్పు. నేను చెప్తాను, నేను చెప్తానన్నాను. కెమెరా నిరువైపు తిప్పవయ్యా. అసలు ఎలా జరిగిందంటే.
దేవా.